హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హరి సంచారి. ఇక్కడతో పూరిలో మన పర్యటన మొత్తం పూర్తయిపోయింది. ప్రాస్ బాగుందని వాడే. ట్రావెల్లో మేము బుక్ చేసుకున్న వ్యాన్ వచ్చింది. మా లగేజ్ మొత్తం ఆయన పైన ప్యాక్ చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పూరి టు కోనార్క్ టెంపుల్. పూరిలో చూడాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మాకు టైం సరిపోక మా జర్నీ స్టార్ట్ చేసాం. కోనార్క్ టెంపుల్ ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఎలాగో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఆ కోనార్క్ టెంపుల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ కోనార్క్ టెంపుల్ కూడా బంగాళాఖాతం సముద్ర తీరాన్ని పక్కనే ఉంది. ఈ కోనార్క్ టెంపుల్ తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు అతను 13వ శతాబ్దం నిర్మించాడు. ఇక్కడ స్థలపురాణం ఏం చెప్తుందంటే, పూర్వకాలంలో శాపగ్రస్తుడై కుష్టి రోగం బారిన పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన సాముడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగా తీర్థం వద్ద కూర్చొని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేస్తున్నాడు. తపస్సు పూర్తయిన తర్వాత ఆ చంద్రభాగా తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం దొరికింది. దాన్ని సాంబుడు ఏం చేశాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ కోనార్క్ టెంపుల్ ఆ ప్లేస్లో ప్రతిష్ఠించాడు. అప్పటికి ఆ కోనార్క్ టెంపుల్ లేదు, కానీ ఇప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడ లేదు. అదొక రహస్యంగా మిగిలిపోయింది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు అనే అతను దాదాపు 12,000 మంది శిల్పులతో 12 ఏళ్ళ పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఈ ఆలయం విశేషాలకు వస్తే, ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. రథానికి చక్రాలు ఉన్నట్టు రెండు వైపులా 12 24 చక్రాలు ఉంటాయి. ఇంకా ఆలయం పైభాగానికి వస్తే పద్మము కలశం ఆకర్షణీయంగా చక్కబడి ఉంటాయి. ఢిల్లీకి 620 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహో అనే ఆలయం ఒకటి. మనం ఒడిశాలో ఉంటే ఢిల్లీ గురించి మధ్యప్రదేశ్ గురించి చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఈ ఆలయానికి ఆ ఆలయానికి కొంచెం దగ్గర పొడుగులు ఉన్నాయి. 18+ అందుకే పెట్టా. ఈ సూర్యదేవాలయం రథం ఆకారంలో ఉంటుందని ఇందాకటి చెప్పాను కదా. ముందు గుర్రాల్లాగా శిల్పాలు కూడా చెక్కారు. మొత్తం 7 గుర్రాలు, అంటే వారానికి 7 రోజులు. ఒక సైడ్ 12, ఇంకో సైడ్ 12, మొత్తం 24, రోజుకి 24 గంటలు. అదేవిధంగా ఒక సైడ్ చూసుకుంటే 12 వస్తాయి కాబట్టి సంవత్సరానికి 12 మాసాలు. ఈ దేవాలయం పైన మూడు వైపులా 3 సూర్యుని విగ్రహాలు ఉంటాయి. మీకు కూడా విగ్రహాన్ని చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఈ కోనార్క్ సూర్యదేవుని ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి, అంటే రథసప్తమి రోజు, భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలకు పూజ చేస్తారు. ఆ నవగ్రహాలను కూడా నేను వీడియో తీయకూడదని సరే తీశాను. ఈ వీడియో లాస్ట్లో ఈ నవగ్రహాలు కూడా నేను చూపిస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ని చూస్తుంటుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద లింక్స్. మీరు నండూరు శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు. శ్రీకృష్ణుడి కుమారుడు సాముడు తపస్సు చేసిన ఆ మృహావృక్షం ఇదే.
ఫైనల్ గా ఇప్పుడు నవగ్రహాలు చూద్దాం. ఈ కోణార్క్ దేవాలయం చూడాల్సిన మొత్తం చూసేసాం, మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.